జై సాయి మాస్టర్ మహాత్ముల ముద్దు బిడ్డడు అధ్యాయం రెండు అన్వేషణ పేజీ నంబర్ నలభై జీవితంలో తారసిల్లే ఒక్కో సంఘటన ఫలితంగా మానవ జీవితాలు మలుపు తిరుగుతుంటాయి ఆ మలుపు మానవత్వం వైపు కావచ్చు దానవత్వం వైపు కావచ్చు మానవత్వం వైపు మలుపు తిరిగిన జీవితాలు మానవాళి శ్రేయస్సుకై పాటుపడటం చారిత్రక సత్యం సిద్ధార్థుడు బుద్ధుడిగా మలుపు తిరుగుటకు ముఖ్య కారణం ఆ నాలుగు దృశ్యాలే నరేంద్రుడు వివేకానందుడిగా మారుటకు శ్రీ రామకృష్ణ పరమహంస స్పర్శే అవధూత శ్రీ చివటము అమ్మ అమ్మగా మారుటకు హరికథ వినటమే వెంకట్రామన్ భగవాన్ రమణ మహర్షులుగా మారుటకు పదహారవ ఏట వారికి కలిగిన మృత్యు అనుభవమే కారణం అట్లే శ్రీ భరద్వాజ్ గారు మాస్టర్గా ఆచార్యులుగా మారుటకు కారణం తన పదిహేడవ ఏట సంభవించిన దుర్ఘటనే శ్రీ భరద్వాజ గారు తన అన్వేషణకు దారితీసిన పరిస్థితులు అన్వేషణ ఎలా సాగింది ఎలా ఫలవంతమైంది వివరంగా మనకు వారే స్వయంగా ఏదు నిజం శ్రీ పాకలపాటి గురువుగారి చరిత్ర శ్రీ సాయి లీలామృతం ఉన్న గ్రంథాల్లో పరిచయ వాక్యాల్లో తెలియజేస్తారు పూర్వస్థితి ప్రతి వాక్యాన్ని హేతుబద్ధంతో హేతువాదంతో తార్కికంగా ప్రశ్నించే మనస్తత్వం కల వీరు మొదట దైవం ఆధ్యాత్మికతలకు అంత విలువనివ్వకపోగా ఉపనయనం ఎందుకు కాకబలి ఎందుకు అది వృధా చేయటం కాదా భగవద్గీత ఎందుకు చదవాలి అన్న ప్రశ్నలతో అందరినీ ప్రశ్నించేవారు వాదించేవారు వారి నాన్నగారితో మరీను అసలు ఒక వయస్సు వచ్చే వరకు అందరి పిల్లల్లాగా చెప్పింది చదువుకున్నారు కానీ అప్పట్లో మహాత్ముల దర్శన ప్రాశస్త్యాన్ని శంకించటమే కాక తృణీకరించారు కూడా పంతొమ్మిది వందల యాభై ఐదులో తమ పదిహేడవ ఏట ఉపనయనం జరుగుతున్న సమయంలో తమ మమతానురాగాల్ని చూరకున్న వారి పెద్దన్నగారి రెండవ అబ్బాయి రెండు ఏండ్లవాడైన చిరంజీవి భాస్కరాచార్య ఆకస్మికంగా మరణించారు సరిగ్గా బ్రహ్మోపదేశ ముహూర్తంలో దైవజ్ఞులు పెట్టిన ముహూర్త బలం ఆ క్రతువులోని వేదమంత్రాలు అన్నగారి పూజలు ఉపవాసాలు ఆ చిన్నారిని రక్షించలేకపోవటం చూసిన భరద్వాజలో ఒకవైపు తీవ్రమైన నాస్తిక భావం మరోవైపు అంతకంటే అధికంగా అన్వేషణ మేల్కొన్నాయి ముందు కొద్ది రోజులు తీవ్రమైన శోకానికి గురయ్యారు తన బాధ కంటే మించిన అన్నగారి వదిని గారి బాధను చూసి వారి బాధను ఎలా తీర్చడం అని తీవ్రంగా ఆలోచించారు అసలు ఎందుకు దుఃఖపడుతున్నాము దుఃఖం అంటే ఏమిటి జీవించటం అంటే ఏమిటి మృత్యువంటే ఏమిటి మృత్యువును అతిక్రమించే మార్గమే లేదా అసలు చావు తత్వం ఏమిటి మృత్యువును అతిక్రమించే మార్గం ఉన్న ఎవరూ గుర్తించలేదేమో అని తనలో దాగి ఉన్న ఒక వారిని అన్వేషణ వైపు ప్రోత్సహించింది తర్వాత తన మానసిక పరివర్తన దృష్ట్యా చూస్తే ఈ విషాదకర సంఘటనే నిజమైన ఉపదేశంగా పరిణమించింది అని తెలియజేస్తారు అన్వేషణా విధానం వారికి వచ్చిన ప్రశ్నలకు జీవించటం అంటే ఏమిటో తెలిస్తే గానీ సమాధానం దొరకదు అని తోచింది ప్రాణం ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి పోతున్నది జన్మించిన ప్రతివాడు వృద్ధుడై చనిపోయి తీరవలసినట్లుగా విధించే కాలగతి రూపం ఏమిటి దాన్ని నిరోధించటం సాధ్యమా ఇలా సాగింది వారి అన్వేషణ అంతటితో అహర్నిశలు వారికి వారే ప్రశ్నలు వేసుకుంటూ ఎన్నో గమనిస్తూ ఆలోచిస్తూ కాలం గడిపారు రాత్రేళ్ళు మూడు నాలుగు గంటల కంటే నిద్ర ఎరుగరు అలా సాగిన వీరి అన్వేషణలో సుమారు ఐదారు సంవత్సరాల వరకు పంతొమ్మిది అరవై ఒకటి వరకు ఏ గ్రంథాలు చదవలేదు ఎవరిని అడుగలేదు ఏ గురువుకు తల తాకట్టు పెట్టలేదు కేవలం అప్పటికి వారికున్న పరిజ్ఞానాన్ని తార్కిక శక్తిని వినియోగించి అహర్నిశలు యోచించటమే వారి పని అలా చేయటంలో వారి ఉద్దేశాన్ని వారు ఇలా వివరించారు పుస్తకాల్లో చెప్పబడ్డ వాదాల చేత ప్రభావితం కాకుండా స్వయంగా సత్యాన్ని తరచటం ఒక కారణం మరొక కారణం ఎంత గొప్ప మేధావంతుని మేధస్సుకు తట్టిన ఆలోచన అయినా అంత తీవ్రంగా మనము కృషి చేసి మన మనస్సును ఆ స్థాయికి తీసుకుని వస్తే మనకు దానంతా అదే తెలుస్తుంది కదా అని వారంటారు అన్వేషణ ఫలం అలా అంతర్మథము అలా అంతర్మథనము ఆత్మసమరము సాగిస్తూ ఉండగా ఒంగోలులో భరద్వాజ గారు ఒకనాటి సాయంకాలం ఊరి బయట నడుస్తూ ఉండగా తలలో పెద్ద శబ్దమైనట్లు వినిపించి ప్రశాంతత ఏర్పడింది అంతవరకు తన అన్వేషణలో తలెత్తిన ప్రశ్నలన్నీ మనస్సులో చిక్కువీడినట్లై ఒక తార్కికమైన సిద్ధాంతం రూపొంది అన్నింటినీ సమన్వయపరుస్తూ తన ప్రశ్నలన్నీ సమాధానపడ్డాయి అనిపించింది వారికి అట్లే మరే ప్రశ్న లేని శాంతమైన మనస్సుతో కాలం గడిచింది అయినా కేవలం మానసిక సమాధానంతో తృప్తిపడక వారి మనస్సును చైతన్యాన్ని గమనించే యత్నం చేసేవారు ఒక శూన్యము శాంతము అయిన స్థితిని అనుభవిస్తూ ఉండేవారు అయితే మృత్యువును కాలాన్ని జయించే శక్తి వారికింకా రాలేదు కనుక వారు ఆ ప్రయత్నం మానలేదు ఒకరోజు సాయంత్రం రైల్ స్టేషన్ ఒంగోలులో పుస్తకాల షాపు దగ్గరికి వెళ్ళినప్పుడు ద వే ఆఫ్ జన్ అన్న పుస్తకం తీసి ఇది మీలాంటి వారు చదవవలసింది అంటూ ఆ షాపులోని వ్యక్తి ఇచ్చారు ఆ పుస్తకంలోని విషయం అంతా వారి అన్వేషణతో పోలి ఉండటమే కాక వారి అభిప్రాయాలని అనుభవాలని ద్రోహపరిచింది ఆ పుస్తకంలో బుద్ధుడు తన అన్వేషణ సరిగ్గా ఇలాంటి ప్రశ్నలతోనే ప్రారంభించిన విషయం భరద్వాజీ గారి మనస్సును ఉత్తేజపరిచింది కొన్ని సంవత్సరాల పాటు జరిపిన వారి అన్వేషణలో వారికి సందేహం లేని సమాధానాలను ఏర్పరచుకున్నాక అప్పుడు వారి యోచన విధానంలో కానీ సాధించిన అభిప్రాయాల్లో కానీ ఏదైనా లోపం ఉందోనని చూసుకోవటానికి పుస్తకాలు వివిధ గ్రంథాలు చదవటం ప్రారంభించారు ఎక్కడ ఒక్క విషయంలోనూ వారి అభిప్రాయాలను మార్చుకోవాల్సిన అవసరం రాలేదు ఆయా పుస్తకాల్లో వారికి వచ్చిన అనుభవాలే ధృవపరచబడి ఉండటం వారికి సంతోషాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి అంటారు అట్లా ప్రపంచంలోని వివిధ గ్రంథాల్ని విజ్ఞాన శాస్త్ర గ్రంథాలని చదవటం మొదలుపెట్టారు వీటి వల్ల స్వయం కృషి మీదనే పురోగతి అంతా ఆధారపడుతుంది అన్న భావం దృఢమైంది అని అంటారు వారు కనుకొన్న సత్యాన్ని వాస్తవాన్ని గూర్చి ఏది నిజం మతం ఎందుకు విజ్ఞాన వీచికలు గ్రంథాల్లో ఇలా వివరిస్తారు సృష్టి గురించి మానవుని జీవితం గురించి ఇది నిజం అంటే ఇది నిజం అనే దృక్పథాలు ఉన్నాయి మానవుని నాగరికత వివిధ కళలు శాస్త్రాలు రాజకీయ వ్యవస్థలు తత్వశాస్త్రం అన్నీ తిరిగి తిరిగి ఈ సత్యాన్ని అన్వేషిస్తాయి అంటూ ష్రోడింజర్ ఐన్స్టీన్ ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా మాక్స్ ప్లాంక్ సర్ జేమ్స్ జీన్స్ మున్నగు పాశ్చాత్య మేధావుల విజ్ఞాన శాస్త్రవేత్తల వాక్యాలని క్రోడీకరిస్తూ వివరిస్తారు మొదట అంతా ఒకే శక్తి ఉన్నది ఆ శక్తికి చైతన్యం ఒక లక్షణం అందువలన ఆ శక్తి తన ఇచ్ఛానుసారం తనలో తాను మార్పు తెచ్చుకున్నది అప్పుడు వివిధ తరంగ విశేషాలు వాటి సముదాయాలు అయిన మూలకాల పరమాణువులు వాటి కలయిక వలన వివిధ వస్తుజాలము ఏర్పడ్డాయి చైతన్యం కల మూల శక్తి తనలో మార్పు తెచ్చుకునే స్వభావం కలది కనుక సృష్టి జరిగింది అని చెప్పుకోవలసి వస్తుంది అని వివరిస్తారు ఇదే సత్యాన్ని చూసిన మహర్షులు జ్ఞానులు ఏకం విప్రా బహుదా వదంతి అని అనగలిగారు అంటూ అలాంటి సత్యపదం వైపు వెలుగువైపు మన మనస్సుల్ని తీసుకుని పోవుగాక అన్నదే ప్రార్థన అంటారు మతాలన్నీ భగవంతుడు నామరూపరహితుడు సర్వగతుడు సృష్టిస్థితి లయకారకుడు జ్ఞానస్వరూపి అని చెప్పగా నేటి భౌతిక శాస్త్రం మొదటి మూడు ధర్మాలు కలిగిన సత్యమే వివిధ సృష్టిజాలంగా ప్రకటితమవుతుందని చెప్తోంది జ్ఞానం కూడా ఒక ధర్మంగా ఉన్న చైతన్యం ఒకటి మౌలికంగా ఉండాలని జీవ పదార్థ రసాయనిక గణిత మనస్తత్వ శాస్త్రాలని ఆధారం చేసుకుని నిరూపించారు దేవుడు లేడనే వారి మాటకు అర్థం శక్తి తరంగ సముదాయాలు ఉన్నాయి కానీ శక్తి లేదు అన్నట్లు అవుతుంది కదా అంటారు అనుభవైక వైద్యం షిరిడి దర్శనం సిద్ధాంతపరంగా వారు కనుగొన్న సత్యం గురించి తత్వము ఆధ్యాత్మికతల గురించి చదివినప్పుడు ఆయా విషయాల్ని స్వయంగా అనుభవించి చూసిన వాళ్ళున్నారా అని అన్వేషించారు ఆ సమయంలో వారి రెండవ అన్నగారు షిరిడి రమ్మని పిలువగా మనం ఏదైనా పొందవలసింది పొందదగినది ఉంటే అది స్వయం కృషి మీదే ఆధారపడుతుందే తప్ప సాయిబాబా వంటి వారు మరొకరికి సహాయం చేయలేరని అందువలన షిరిడి వెళ్ళటం వాళ్ళ ప్రయోజనం ఉండదని రాను అని చెప్పారు ఒకవేళ స్వయం కృషి కాక మరేదైనా దైవ నిర్ణయం ఉంటే మనము ఆ స్థితిని పొందగలమని ఆ నిర్ణయం మనకు లేనప్పుడు మహాత్ముల దర్శనం వల్ల కూడా ప్రయోజనం ఉండదని వాదించారు అప్పుడు అన్నగారు వాదనతో పని లేదని నమ్మమని చెప్పటం లేదని కేవలం తోడుగా రమ్మని వారిని షిరిడి తీసుకువెళ్లారు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ పంతొమ్మిది అరవై మూడు సాయంత్రం ఆరున్నర గంటలకు హారతి జరుగుతుండగా వారు సాయి సమాధి మందిరంలో ప్రవేశించారు అక్కడున్న జనాల్ని చూసి ఏనాడో పరమపదించిన మహాత్మునిపై అంతటి భక్తి విశ్వాసాలు ఉండటం చూసి ఆశ్చర్యపడ్డారు హారతి అయ్యాక సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అందులోనే ఆ మహనీయుని దేహం ఉంచారని చెప్పగానే వడలు కంపరమెత్తి కడుపులో తిప్పినట్లై ఆ దేహం ఈసరికి ఎంత కుళ్ళి ఉంటుందో కదా దాన్ని కప్పిపుచ్చటానికి కాబోలు అంత దూపం వేస్తున్నారు అని అనిపించిందట వెంటనే గదికి వెళ్ళి భోజనం కూడా తినకుండా నిద్రపోయారు తెల్లవారి తీవ్రమైన ఆకలితో మెలకు వచ్చి త్వర త్వరగా మద్రాసు హోటల్ కని సమాధి మందిరం మీదుగా వెళ్తున్నారు ఆరతి అభిషేకం అయిపోయాయి కాబోలు అక్కడ పూజారులు తప్ప మరెవ్వరూ లేరు జీవకళతో కళకళలాడుతున్న అచ్చటి విగ్రహాన్ని మాత్రం మరొక్కసారి చూడాలనిపించి మందిరంలోకి వెళ్ళారు ఆ విగ్రహంలోని బాబా ముఖం చూస్తూ ఉంటే అందులోని సాయి చూపు అంతర్ముఖమై ఏదో అతీతమైన స్థితిలో ఉన్నట్లు తోచింది ఆ స్థితిలో ఆయనకు తన నుండి వేరుగా ఈ సృష్టి ఉన్నట్లు తోచి ఉండదని అంతా ఏ మహత్తర చైతన్యంలో సంకల్పమాత్రంగా ఉన్నదో దానితో ఆయన తాదాత్మ్యం చెంది ఉన్నారు అనిపించింది ఇది కేవలం భావంగా కాక ఒక అనిర్వచనీయమైన అనుభవంగా నా హృదయాన్ని కబళించింది నా చుట్టూ నా లోపల ఏమి జరుగుతున్నదో తెలియలేదు అలా ఎంతసేపు గడిచిందో తెలియలేదు కొంతసేపటికి పడి లేచాను మా అన్నగారు నా వీపు తట్టి భోజనానికి రమ్మంటున్నారు ఆ స్థితిలో నుంచి మేల్కొనడం ఎంతో బాధ అనిపించింది టైం చూస్తే నేను అక్కడికి వచ్చి సుమారు ఐదు గంటలైంది అంతసేపు నేను నిలబడి విగ్రహాన్ని చూస్తున్నాను అనుకున్నాను నిజానికి కూర్చుని ఉన్నాను కళ్ళు మూతపడి ఉన్నాయి భోజనానికి వెళ్తూ ఉంటే కళలో నడుస్తూ ఉన్నట్లుంది గాఢ నిద్రలో లేపితే తిరిగి మనస్సు నిద్రలోకి మళ్ళినట్లు నా మనస్సు అప్రయత్నంగా నిరామయమవుతున్నది వస్తువులను గుర్తించాలన్నా యోచించాలన్నా ఎంతో ప్రయత్నం చేయవలసి వస్తున్నది ఇల్లు చేరి కొద్ది నెలలు గడిచిన నా స్థితి అలానే ఉండిపోయింది గాఢమైన శాంతి ఆనందాలతో రోజులు నెలలు క్షణాల్లా గడిచిపోయేవి జగత్తంతా చైతన్యమయంగా తోచేది దానివలన నా ఉద్యోగ విధులు దెబ్బతినకుండా కొన్ని ఆటలు నేర్చుకుని ఆడుతుండేవాణ్ణి నా శరీర తత్వంలో కూడా ఎంతో మార్పు వచ్చింది దృఢమైన ఆరోగ్యం కలిగింది ఎంత తింటే అంతా అరిగేది ఏమి తినకున్న నీరసము ఆకలి ఉండేది కాదు ఎప్పుడు పడుకున్న గాఢంగా నిద్రపట్టేది కొన్ని రోజులు నిద్ర లేకపోయినా కళ్ళు మంటలు ఆవలింతలు ఉండేవి కావు ఎటువంటి ఆధ్యాత్మికమైన ప్రశ్న వచ్చిన త్రుటిలో సమాధానం స్ఫురించేది ఎవరినైనా చూడాలనిపిస్తే త్వరలో వారే రావటం జరిగేది ఇతరుల గురించి సామాన్యంగా తెలియటానికి వీలులేని అంశాలు అకస్మాత్తుగా నా మనసులో మెరిసేవి నా పరిచయస్తులందరూ నా దగ్గర తమకెంతో శాంతి ఉంటుంది అనేవారు ఇంతటి అద్భుతమైన ఆధ్యాత్మిక స్థితిని అనుక్షణం అనుభవిస్తూ శ్రీ భరద్వాజ్ గారు హైదరాబాదులోని చిక్కడపల్లిలో వారి అన్నగారైన శ్రీ వేదవ్యాస గారి ఇంట్లో ఉండేవారు త్వరలో శ్రీ మాస్టర్ గారు మళ్ళీ షిరిడీ దర్శించారు నిజమైన ఆధ్యాత్మిక అనుభవం నిరంతరం తమ తత్వంగా కలిగిన మహనీయుల సిద్ధపురుషుల అవధూతల దర్శనం కోసం శ్రీ సాయిని ప్రార్థించటము వారి కోసం అన్వేషణ సాగించటము రాబో అధ్యాయాల్లో చూద్దాం జయసాయి మాస్టర్ అధ్యాయం మూడు మహాత్ముల అవధూతల సందర్శనం ఆధ్యాత్మిక సామ్రాట్టు శ్రీ షిరిడి సాయినాథుని దివ్యాశిస్తులతో అమృత అనుభవంతో బ్రహ్మానందంలో కాలం గడుపుతున్న శ్రీ భరద్వాజి గారు రెండవసారి షిరిడి వెళ్ళినప్పుడు సాయి మీ సమాధి దర్శనంతోనే ఇంతటి అనుభవం కలిగింది కదా మిమ్మల్ని సశరీరులుగా దర్శించగలిగితే ఎంత బాగుండేదో ఆ అదృష్టం నాకు కలగలేదు ఇకనైనా నాకు పరిపూర్ణులైన సిద్ధ పురుషుల అవధూతల దర్శనం ఆశీర్వచనం కలిగేలా దయచూడవలసింది అని ప్రార్థించారు జై సాయి మాస్టర్